యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది చిన్నపిల్లల్లో ఒబేసిటీ అనే సమస్యను చూస్తున్నాం. ఈ ఒబేసిటీ సమస్య వల్ల నేడు చాలామంది పిల్లలు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. ఈ సమస్య ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బందిగా మారుతుంటుంది. అలాగే నడవడం కానీ లేదా మెట్టెక్కడం కానీ పరిగెత్తడం కానీ చాలా సులువుగా చేయలేకుండా ఇబ్బంది పడుతుంటారు. చిన్న చిన్న పనులు చేయగానే విపరీతమైన ఆయాసం అనేది వస్తుంటుంది. ఈ ఒబేసిటీ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వారికి వైద్యం అందించాలి. తీసుకునే ఆహార అలవాట్లో మార్పులు పాటిస్తూ కొన్ని హోమియోపతి మందులను వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియోపతి వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హోమియోపతి వైద్యంలో చాలా రకాల మంచి మందులు ఒబేసిటీకి పనిచేస్తుంటాయి. పిల్లల యొక్క మానసిక స్థితి అలాగే వారి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడుకున్నప్పుడు ఈ ఒబేసిటీ అనే సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. హోమియోపతి వైద్యంలో ఉన్న కొన్ని ముఖ్యమైన మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధిక బరువు సమస్యకు హోమియోపతి వైద్యంలో కొన్ని ముఖ్యమైన మందులలో మొదటగా కాల్కేరికార్బ్ అనే మందును చూసినట్లయితే వీరు చూడటానికి లావుగా కనబడతారు. పిల్లల పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చినట్లు అవపడుతూ ఉంటుంది. అలాగే తల అనేది పెద్దదిగా ఉంటుంది. చూడటానికి చాలా లావుగా కనిపిస్తుంటారు. కానీ ఫిజికల్గా మాత్రం ఎటువంటి ఫిట్నెస్ అనేది ఉండదు. అలాగే మందకోడితనంతో బద్ధకంతో బాధపడుతుంటారు. వీరికి తల మీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించవచ్చును. తల కింద దిండు పెట్టుకున్నట్లయితే దిండు మొత్తం తడిగా మారిపోతుంది. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాగే వీరికి చల్లటి వాతావరణంలో కూడా చెమటలు కారుతుంటాయి. వీరిలో భయం, నిస్సత్వ, మెడ చుట్టూ గ్రంథులు కూడా వాచి ఉంటాయి. వీరు సున్నం మట్టి తినే అలవాటు కూడా కలిగి ఉంటారు. వీరి శరీరం పులిసిన వాసన వస్తుంటుంది. ఇటువంటి శారీరక మానసిక లక్షణాలు ఉండి బరువు ఎక్కువగా ఉన్న పిల్లలకు కాన్స్టిట్యూషనల్ మందుగా కాల్కేరికార్బ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క మందు ఆర్సెనికం ఆల్బ్. ఈ పిల్లలు శాకాహారులు, మాంసాహారం అంటే వీరికి గిట్టదు. మానసిక స్థాయిలో విచారం, దిగులు, అపరాధ భావన, ఆందోళనతో కూడి ఉంటారు. వీరు ఒంటరిగా ఉండలేరు, చీకట్లో కూర్చోలేరు. పరిసరాలు శుభ్రంగా క్రమపద్ధతిలో ఉండాలనుకుంటారు. వీరికి ఎంతసేపు సేవ చేసినా ఇంకా అసంతృప్తితో బాధపడుతుంటారు. వీరు తల మినహాయించి ఒళ్ళంతా కప్పుకుంటారు. ఇటువంటి లక్షణాలు ఉండి లావు శరీరతత్వాన్ని కలిగిన వారికి ఆర్సెనికం ఆల్బ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు గ్రాఫైటిస్. వీరు లావుగా ఉండి పొట్ట పెద్దగా ఉంటుంది. పిల్లలు మలబద్ధకంతో అలాగే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు. వీరిది పిరికి మనస్తత్వం, అలాగే తీవ్రమైన బద్ధకస్తులు. ఏ పని చేయటం చేత కాదు, ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. డోలాయమన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి నోటి మూలల్లో కాలిగోళ్ళు, చేతిగోళ్ళు మందంగా ఉండి ఆకారాన్ని కోల్పోయి ఉంటాయి. ఇటువంటి లక్షణాలుండి లావుగా ఉన్న పిల్లలకు ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు నక్స్వామిక. నేటి ఆధునిక జీవన శైలికి ఈ మందు చాలా ప్రత్యేకమైనది. కదలకుండా కూర్చోవడం, జంక్ ఫుడ్స్ను ఇష్టపడే పిల్లలకు ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వీరు వేపులు ఎక్కువగా తీసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తారు. దీని ద్వారా ఊబకాయం వీరికి సులువుగా వస్తుంటుంది.
వీరు ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరు అజీర్ణ సమస్యలతో అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్న పిల్లలకు ఈ మందు చాలా ముఖ్యమైనది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఫైటోలకబెర్రీ. బరువు తగ్గుటకు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. లావుగా ఉండి కీళ్ళనొప్పులతో బాధపడే పిల్లలకు ఈ మందు తప్పక వాడుకోదగింది. వీరికి గొంతుకు ఇరుపక్కల గ్రంథులు వాసి ఉంటాయి. మింగినప్పుడు గొంతు నొప్పిగా ఉంటుంది. వీరికి కీళ్ళనొప్పులు కరెంట్ షాక్ లాగా పోట్లతో కూడుంటాయి. ఇటువంటి లక్షణాలున్న పిల్లలకు ఈ ఫైటోలకబెర్రీ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. మందుల ఎంపిక అనేది లక్షణాల ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 నెలలు వాడినట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే ఒబేసిటీ అనేది తగ్గుముఖం పడుతుంటుందో సమస్య తీవ్రతను బట్టి మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య తగ్గినట్లయితే మందులను 1-3 నెలలు వాడి ఆపేయచ్చును. ఒకవేళ సమస్య తగ్గకుండా ఒబేసిటీ అనేది మరింత పెరుగుతున్నట్లు అనిపించినట్లయితే థైరాయిడ్ లాంటివి చెకప్ చేయించుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒబేసిటీ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమస్యను మొదట్లోనే నివారించుకోవడం అనేది చాలా మంచిది. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.